హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెరల్స్తో జడ తయారు చేసే విధానం తెలుసుకుందాం. దానికి కావాల్సిన వస్తువులు ఏంటో నేను మీకు చూపిస్తాను. వైట్వి ముత్యాల పూసలు చిన్నవి క్రిస్టల్స్, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేను బ్లూ తీసుకున్నాను. హుక్స్లు ఈ బ్లౌజ్కి వేసేవి గోల్డ్ కలర్వి. ముత్యాలు పెద్ద సైజ్ది. కట్టర్ ఇది గీర్ వైర్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది గీర్ వైర్, ఇది నోస్ ప్లేయర్ అంటారు దీన్ని. ఇది మీకు నచ్చిన కలర్లు ఈ క్రిస్టల్స్. హుక్స్లో గ్రిల్ వైర్ ఇలా తీసి రెండు ఈక్వల్గా వచ్చేలాగా తీసుకొని ఇక్కడ ముడివేసేయండి. ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను. హుక్స్కి మనం రెండు సమానంగా వచ్చేలా గీర్ వైర్ తీసుకున్నాం కదా, ఒక వైర్ తీసుకొని ఈ వైట్వి చిన్నవి ముత్యాల పూసలు 15 కుట్టండి ఒక్కొక్క పక్క. సో ఫ్రెండ్స్ చూసారు కదా, రెండు పక్కలు నేను 15 బాల్స్ వేసుకున్నాను. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ రెండు వైర్లకి కలిపి ఒక క్రిస్టల్ వేసుకోండి. మీరు ఏ కలర్ అయితే తీసుకున్నారో అది. ఇలా వస్తుంది. సో ఇలాగే కంటిన్యూగా ఈ వైర్ మొత్తం పూసలు వేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయినాక ఈ రెండు వైర్లకి కలిపి ఈ రెడ్ కలర్ క్రిస్టల్ వేసాను నేను. ఈ విధంగా కలిపి ఈ పెద్దవి పూసలు వేసుకోవాలి. ఈ సింగిల్ పెరల్ వేసుకున్నాక ఈ ఒక్కొక్క పూసలకి రివర్స్లో ఈ థ్రెడ్ని చేర్చి ఇక్కడ ముడివేయాలి. ఈ రెండింటిని ఇలా పెట్టుకొని మూడో దానికి ఈ క్రిస్టల్ ఉంది కదా బ్లూది, దాంట్లో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క థ్రెడ్ తీసుకుంటాము. చూసారు కదా, ఇలానే ఒక క్రిస్టల్ వదిలేసి ఇంకో క్రిస్టల్లో ఈ థ్రెడ్ వేసుకుంటూ చివరి వరకు ఇలాగే కుట్టేయండి.
ఇందాక వేసినాం కదా, అలాగే ఈ మిగిలిన ఫర్ క్రిస్టల్స్కి ఈ థ్రెడ్ అటుపక్క ఇటుపక్క వేసి మొత్తం కంప్లీట్ చేయాలి.